కడప జిల్లా బి కోడూరు మండలంలోని రామచంద్రపురం ప్రాథమిక పాఠశాలకు నూతన గదులు నిర్మించేందుకు 11 లక్షల రూపాయలను మంజూరు చేసిన సర్వశిక్ష అభియాన్ కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ ఆయా నిర్మాణ పనులపై సంబంధించిన పాఠశాల ఉపాధ్యాయులు గాని మండల అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన ఏఈ చంద్రశేఖర్, ప్రధాన ఉపాధ్యాయుడు సాల్మన్ రాజు పనితీరు లోపంలో ఇలా జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఏది ఏమైనా చేపడుతున్నారు. నిర్మాణ పనులపై అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేస్తే అసలు బాగోతం బయటపడే అవకాశాలున్నాయి. తెలుసు ఆయన తెలుసులే, ఆయనకి తెలుసులే, ఏం పేరు అయింది?